35 రోజులు 40 రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు, చంద్రబాబు గారి మీద విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, లోకేష్ బాబు గారి మీద విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఓటు పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు సరం లేదా? మీకు ప్రతిపక్షవాదం కూడా ఇవ్వలేదే, ప్రతిపక్షవాదం లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుకి ఆశ్రయించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం, అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదు అని దమ్ముంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు, పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులు అయితే 35 రోజుల మీద నన్ను పేరు నాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరు నాని నువ్వు బందరుకి ఏం చేసావు చెప్పు. బందరు కోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పార్టీ పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు పేరు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు గుప్పిడింగిలాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు, మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం, దాని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడయ్యా పేరు నేను. ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ,